దీపావళికి సంబంధించి సంధ్యా దీపావళి సంబరాల్లో చాలా మంది చేసే తప్పు ఏమీ కాదులేని పిల్లల్ని అలా వదిలేయడం దీంతో తర్వాత రోజు ఒక్కసారిగా వారంతా హాస్పిటల్కు క్యూ కట్టు ఉంటారు మనం చూస్తున్నాం 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తరలించారు బాణసంచ ప్రమాద బాధితులకు ప్రస్తుతం సరోజినిలో చికిత్స అందుతోంది ఇన్ పేషెంట్స్ గా వారందరూ కూడా జాయిన్ అవుతున్నారు ఇద్దరికి సర్జరీ కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం నిజంగా చాలా బాధాకరం ముగ్గురు పిల్లలకి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్తున్నారు కన్నుల పండువగా జరగాల్సిన దీపావళి కొందరికి కంటి చూపు లేకుండా చేస్తోంది బాణసంచ పేలుళ్లలో అజాగ్రత్తల కారణంగా కళ్ళకు గాయాలై మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు దాదాపు 50 మందికి కంటికి గాయాలైనట్లుగా తెలుస్తోంది అయితే ఈ బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు మా ప్రతినిధి ఎలెందర్ మరింత సమాచారం అందించడానికి సరోజినీ హాస్పిటల్ ఆవరణలోనే ఉన్నారు ఎలెందర్ మొత్తం ఎంత మంది పిల్లలు అక్కడికి చేరారు డాక్టర్లు ఏం చెప్తున్నారు రైట్ దాదాపుగా ఇంట దీపావళి పండుగ కొంతమంది ఇంట్లో విషాదం నింపిందని చెప్పుకోవాలి చాలా వరకు చిన్నపిల్లలు ఈ దీపావళికి ఎఫెక్ట్ అయ్యి క్రాకర్స్ కాల్స్తూ చిన్నపాటి ఎఫెక్ట్ అయ్యి దాదాపుగా కంటికి చిన్నపాటి గాయాలయ్యి కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా 41 మంది పేషెంట్స్ వరకు కూడా ఈ సరోజిని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం చూస్తున్నాం సరోజిని దేవి సూపరింటెండెంట్ ట్రీట్మెంట్తో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లతో అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశాలకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరోజినీ దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ రజలింగం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ దాదాపుగా నిన్న దీపావళి క్రాకర్స్ కాల్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కంటికి సంబంధించి అంటే నిన్న అంతా ఓపీ బాగా బిజీగా ఉంది 100 మంది చూసాము అందులో క్రాకర్ ఇంజరీ వల్ల వచ్చేవారు 41 మంది తర్వాత మాకు ఇప్పుడు కళ్ళకళ్ళకి కూడా ఎక్కువైంది దాంతో వల్ల కూడా చాలా పేషెంట్స్ వచ్చారు సో క్రాకర్ ఇంజరీ వల్ల 41లో మేము 19 మంది అడ్మిట్ అయిపోయారు సో ఇందులో 11 మంది మేల్స్ ఉన్నారు 6 మంది పిల్లలు ఉన్నారు తర్వాత రిమైనింగ్ ఫీమేల్స్ ఉన్నారు ఈ 19 మందిలో 3 నుంచి 4 పేషెంట్స్ చాలా సివియర్ ఇంజురీతోనే వచ్చారు కార్నియస్ క్లీరల్ ఇంజురీని వాడికి అవసరమైన సర్జరీ అవసరం పడుతుంది ఈ పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల వాటికి ఇమ్మీడియట్గా మేము ఆపరేషన్ చేయలేకపోయాము ఎందుకంటే వాళ్ళు ఎన్బిఎంలో ఉండరు వాళ్ళకి జిఏ అనస్థీష అవసరం అవుతుంది ఇప్పుడు వాళ్ళను 6 గంటలు ఎన్బిఎంలో ఉంచేసి ఇప్పుడు వాళ్ళకి శస్త్రచికిత్స తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి మామూలుగా ఎంతవరకు ట్రీట్మెంట్ అందించిన వాళ్ళలో వాళ్ళకి చూపు ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అనేది ఏదైనా ఉందా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు అంటే ఇప్పుడు చూపు అనేది 3-4 ఆపరేషన్ అవసరం పడే వాళ్ళకే కొంచెం డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ అప్పటికి కూడా వాళ్ళకు మల్టిపుల్ సర్జరీస్ అవసరం పడే ఛాన్స్ ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళు చూపు కోల్పోకుండా చూపు తెప్పించే బాధ్యత మాదండి సో మెజారిటీ అందరూ చిన్న చిన్న ఇంజురీస్ అని వచ్చారు వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకున్నాం మెడికల్ మేనేజ్మెంట్ మీద వాళ్ళను తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నాయి రైట్ మొత్తంగా దాదాపుగా 19 మంది ఇన్పేషెంట్లో 3కి సీరియస్ ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు వారికి మల్టిపుల్ ఆపరేషన్స్ తప్పకుండా అవసరం అప్పటి వరకు కూడా చూపు పైన ఎలాంటి చూపు ఉంటుందా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటుందా అని మాత్రం చెప్పలేమనేది వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ ఎలెందర్